బిత్తిడి సత్తన్న ఏదో పరాష్ ఖాన్కి ముచ్చట మాట్లాడిందట. గా ముచ్చట ఇప్పుడు మస్తు వైరల్ అయ్యి అన్న మీదకి వచ్చిందట. మరి అందరిని నవ్వించే సత్తన్న ఏమన్నాడు? గా ఈడియో సంగతి ఏంది ఒకసారి మనం కూడా ఇందామా? బితిరి సతీ ఆలస్ కావాలి రవి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పుర్రి. ఒకప్పుడు ఒక ఛానల్ టీవీ ఎట్టుతోటే ఊర్లో ఉన్న ముసలి ముతక జనాలు అందరూ ఆయన చేసే జోకులకైతే నవ్వి నవ్వి సచ్చేటోళ్ళు అనుకో రాదుర్లి. అబ్బాబాబాబా, అయితే ఈ సత్యన గొంతుకే ఇప్పుడు తోటే జనం అందరు మస్తు నవ్వేటోళ్ళు. గంతగానో జనాలు అందరు నవ్వించి జనం గుండెలో మంచి స్థానాన్ని గెలుచుకున్నాడు బితిరి సత్యన్న. కాకపోతే మొన్నటిదాకా బితిరి సతీ చేసిన ఒక వీడియో మస్తుగా వైరల్ అయింది. నోరు పుసికిపోయి ఒక మాట అన్నాడట. ఇప్పుడైతే ఆ మాటను వెనుకకు తీసుకున్నాడట సత్తి. నేనైతే ఉద్దేశపూర్వకంగా ఆ మాట అనలేదు. నాకు కూడా భగవంతుడు అన్న భగవద్గీత అన్న మస్తు ఇష్టము. భగవద్గీత నేను చదువుతా, గట్లనే ప్రచారం కూడా చేస్తా. గట్లాంటిది నా మీద కొంతమంది ఎందుకు గింతగానో ట్రోల్ చేసి ఆ వీడియోని వైరల్ చేసిర్రు. నాకైతే తెలియదు గానీ నేనైతే ఆ ముచ్చట మనస్ఫూర్తిగా అనలేదు. ఏదో నోరు జారి అట్లా వచ్చింది తప్ప నేనైతే మనస్ఫూర్తిగా అనలేదని మన బితిరి సత్యన్న అయితే అంటున్నాడు. అందరికీ నమస్తే, నేను రవికుమార్ కావలి, మీ బితిరి సత్తి. అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు, సో అందులో వాస్తవం ఏం లేదు. నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా. అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా, పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా, ప్రచారం చేస్తుంటా. నా అభిమానులు శ్రేయోభిలాషులు, నన్ను ప్రేమించేటోళ్ళు, నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా. కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా. ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా 15 ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్దయిందో ఇక వాళ్ళకి విఘ్నతకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను.